కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నాలుగు మండలాల్లో పది రైతు భరోసా కేంద్రాలు మరికొన్ని సచివాలయాలు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. చివరిగా ఇబ్రహీంపట్నం మండల కొటికెలపూడి గ్రామంలో సర్పంచ్ రెంటపల్లి నాగరాజుతో కలిసి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పది రైతు భరోసా కేంద్రాలు పలు సచివాలయాలు ప్రారంభించినందుకు గర్వంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ రైతు పక్షపాతి అని, పేదల పాలిట పెన్నిది అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందించి అనేకులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన ఘనత వారిదే అని, ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి నిరుపేదలకు ప్రాణప్రదాత అయ్యాడని కొనియాడారు. వారి కుమారుడు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా రాష్ట్రమంతటా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తూ దేశం గర్వించదగిన రాష్ట్రంగా గుర్తింపు తెచ్చారని, అలాంటి నాయకుని పాలనలో నేను కూడా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరూ వారి అడుగు జాడల్లో నడుస్తూ అభివృద్ధి పదంలో సాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ గారి 72వ జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా జరుపుకుంది, మనం ప్రకటించింది. ఆ మేరకు అన్ని గ్రామాల్లో కూడా వాడవాడల ప్రీతమైన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మైలవరం నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల పరిధిలో ఈరోజు 10 ఆర్బీకేలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే కొన్ని సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏవైనా రైతులకి అండగా నిలబడ్డటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఆరోజు ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు పేద కోసం చేసిన ఆయన్ని పేదలందరూ గుండెల్లో పెట్టుకున్నారు. అదే ఆయన అడుగుజాడల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. తప్పకుండా ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అందరం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు అండగా ఉంటామని చెప్పి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 72వ జయంతి శుభాకాంక్షలో ఆయన రైతుల పక్షపాతి కాబట్టి ఆయన పుట్టినరోజుని రైతుల దినోత్సవంగా ప్రకటించారు. కాబట్టి రైతులందరికీ మరోసారి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మైలవారు నియోజకవర్గం శాసనసభ్యులు వారు వసంత వెంకటకృష్ణ ప్రసన్న గారు కుటికిలపూడి గ్రామానికి వచ్చి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది. అలాగే శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు. మా కుటికిలపూడి గ్రామ ప్రజలకి, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ